నేను ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని నేరుగా అడుగుతా ఉన్నా యాసంగిలో నువ్వు వరివేయమని చెప్పింది నిజమేనా కాదా ఒకవేళ తప్పు చెప్తే నువ్వు తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి నేను పొరపాటు చెప్పినా అని చెంపలేసుకోవాలి ఏయకండి అని చెప్పాలి నీకు నిజాయితీ ఉంటే ఇది అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఏది పడతది మాట్లాడి అది చెప్తును దాని తర్వాత మేము క్లియర్గా అడిగినాం ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే వరిధాన్యాన్ని కేంద్రం సేకరిస్తదా లేదా కొంటరా కొనరా దానికి సమాధానం లేదు యాసంగిలో వరి వేయమని చెప్పినావు నువ్వు చెప్పిన దాని మీద ఉన్నవా లేవా అది చెప్పవా అంటే చెప్పకుండా ముఖ్యకన్నగారని తలకాయసుడు దింపి చూపించినట్టు గోల్మాల దింపే కార్యక్రమం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడడం అట్లా మాట్లాడుకుంటూ రైతుల మీద దాడులు చేసుకుంటూ పోతా ఉన్నారు ఇది ఏ మాత్రం క్షమించేటటువంటి విషయం కాదు దీని చాలా సీరియస్ గా మేము కూడా తీసుకుంటున్నాం ఫైనల్ గా ఈ రోజు మా శాసనసభ్యులందర్ని పిలిచి సమాలోచన చేస్తాం రైతాంగం ఎదురు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తది కేంద్రం ఏం చెప్తది అంటే కేంద్రమే తేల్చది వీళ్ళు తేల్చే రకాలు కారు ఎందుకంటే సంవత్సర కాలంగా ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తే ఆల్రెడీ ఒక 600 మంది రైతులు చచ్చిపోతే పట్టించుకున్న దిక్కు లేదు ఉల్టా వాళ్ళ మీద కార్లెక్కించి తొక్కి చంపుతా ఉన్నారు ఉత్తరప్రదేశ్లోనేమో రైతుల మీద కార్లెక్కి తొక్కి చంపినారు ఆ ఉదంతం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేస్తా ఉంది కేసు పెట్టబడ్డది ఇక్కడ రైతులు అడిగితే స్టేట్ అడుగుతున్న రైతు మా ధాన్యం కొంటరా కొనరా అది చెప్పమంటే అది చెప్పకుండా ఇంకేదో పిట్ట కథ కాక్ కథ ఈ కథ ఆ కథ చెప్పి దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది రాజకీయం కాదు రాజకీయం అనబడదు దీని ద్వారా మీ పతనమే తప్ప మీకు లాభం కూడా జరగదు ఇది అడవులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి అనవసరమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు ఆ విధంగా జరిగే టైంలో వీళ్ళు సృష్టిస్తున్న ఈ కన్ఫ్యూజన్లో ఇప్పుడు మేము కొంటనే ఉంటే మేము ఆడవైన ధర్నా అయింది నాకు అర్థం కాదు ఇంకో టీఆర్ఎస్ మీద బదనాం పెట్టడం టీఆర్ఎస్ కార్యకర్తలకు వడ్డుండయా కులాలుండయా కొనుగోలు కేంద్రాల కాడ టీఆర్ఎస్ వాళ్ళు ఉండరా వాళ్ళు వడ్డు అమ్ముకోవడానికి రారా టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు ఉంటారు నాకు అర్థం కాదు టీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వం ఉన్నది 60 లక్షల మందిలో లక్షలాది మంది రైతులు ఉంటారు వాళ్ళు అమ్ముకోవడానికి రారా కొనుగోలు కేంద్రాల కాడికి తప్పకుండా నేను నిలదీస్తారు కదా నేను నిలదీస్తే తప్పేంది డెఫినెట్గా నేను టీఆర్ఎస్ఏ నిలదీస్తుంది ఎందుకు నిలదీయకూడదు నువ్వు ఎట్లా చెప్పినావు బాధ్యత రైతంగా యాసంగిలో వరే వేయండి మేము మెడలు వంచిపిస్తాం అని చెప్పినావు కాబట్టి మరి వేయమంటావా వద్దా నీ సంగతి ఏందని అడుగుతున్నారు అడిగితే నువ్వు దాడులు చేయిస్తున్నావు రాళ్లతో కొట్టిస్తున్నావు కర్రలు పట్టుకు జడ పట్టుకుని కొడుతున్నారు మీరు ఎంత ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు మేము ఇలా ఒకటే నిర్ణయం తీసుకున్నాం శాసనసభ పక్షం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవ ప్రధానమంత్రి గారిని నేను రేపు పొద్దున్న లెటర్ కూడా రాస్తున్నాను వారికి లెటర్ కూడా పంపిస్తాం ప్రైమ్ మినిస్టర్ గారికి సంబంధిత శాఖ మంత్రి గారికి నేను లెటర్ కూడా రాస్తాను మీరు తొందరగా ఎందుకంటే ఈ నెలలోనే అనురాధ కార్తీ స్టార్ట్ అవుతుంది అనురాధ కార్తీలో నార్మల్ పోస్తారు రైతులు వాళ్ళు పోసిన తర్వాత బద్దంటే నష్టపోతారు కాబట్టి తేల్చిచ్చే అవసరం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉన్నది మేము చాలా కష్టపడి ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించుకున్నాము వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టుకున్నాము మిషన్ కాకతీయ చేసి భూగర్భ జలాలు పెంచుకున్నాము రైతు బంధు ఇచ్చి మా రైతులకు పెట్టుబడి సమకూర్చినాము రైతు బీమా ఇచ్చి రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాము ఈరోజు పెట్టుబడి కోసం బాధ లేదు మంచినీళ్ళ నీళ్ళ కోసం బాధ లేదు వాటర్ సెస్ లేకుండా వాటర్ సెస్ నీటి తీరువ పాత బకాయి 100 కోట్లు అనేక 100 కోట్లు ఉంటే దాన్ని రద్దు చేసి నీటి తీరువ తీసుకోకుండా రైతాంగానికి నీళ్ళిచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఎందుకంటే మేము అన్లిమిటెడ్ పవర్ ఇస్తూ ఉన్నాం అన్లిమిటెడ్ వాటర్ ఇస్తూ ఉన్నాం వితౌట్ నీటి తీరువ అంటే వాటర్ సెస్ లేకుండా నీటి పన్ను లేకుండా నీళ్లు సరఫరా చేస్తూ ఉన్నాం తద్వారా పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి అది మీరు కొనుగోలు చేతగాక మీ దద్దమ్మతనాన్ని మీ చేతగాంతనాన్ని మంది మీద రుద్దుతామని ఒక అరాకిరి చేస్తామని కొనుగోలు కలకడ పోయి ఆడేదో రంకుతనం చేస్తామని పోతే మీకు పరాభవం ఎదురుగా ఉంది ఎందుకు పోయిన మీరు ఏ పరమార్థాన్ని ఆశించిపోయినరు
మరి రైతుల కాడికి పోయినప్పుడు రైతులు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా, వాళ్ళు అడిగే మాట వాళ్ళు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా. బట్టి కన్ఫ్యూజ్ చేయడానికి పోయి మరింత కన్ఫ్యూజన్ పెట్టి అనవసరంగా ఒక చిచ్చు రేపుతున్నారు. ఇది ప్రజలకు తేల్చే అవసరం ఉంది. కాబట్టి మేము పంజాబ్లో ధాన్యం కొన్నట్టుగా మేము స్టేట్లు అడుగుతున్నాం, కేంద్రం తెలంగాణ ధాన్యం కొంటదా కొనదా, సీదా ముచ్చట. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, యాసంగిలో వడ్లు వేయండి అని మనను చెప్పినావు, ఆ మాట మీద నువ్వు ఉన్నావా లేదు? తప్పు చెప్పినా తెలంగాణ ప్రజలకు క్షమాపణ వేడుకోవాలి, మేము డిమాండ్ చేస్తున్నాం. నేను తప్పు చెప్పినా పొరపాటు చెప్పినా అని క్షమాపణ చెప్పాలి, లేదా ప్రజలు ఇంకా నిలదీస్తారు, ఇంకా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, మీకు తప్పదు, మీకు శిక్ష తప్పదు, మీరు తప్పించుకోలేరు. ఎస్ డెఫినెట్గా మీకు పనిష్మెంట్ తప్పదు. ఇష్టం ఉన్నట్టు మేము మాట్లాడతాం, కేంద్రం ఓటు చెప్తుంది మేము ఓటు మాట్లాడతాం, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం అంటే దానికి మీరు బలి అవుతారు, ఎవరు వేరే బలి కారు, దానికి మీరు బలిగాక తప్పదు. కాబట్టి నువ్వు దాని మీద ఉన్నవా, ఆ మాట మీద ఉన్నవా, లేదా పొరపాటు చెప్పినా ముక్కు నెలకు రాస్తావా, అది కూడా తేలాలి. దాని తదనంతరం యాసంగి 5 లక్షల వడ్లు 5 లక్షల టన్నుల ధాన్యం బియ్యం తీసుకుంటారా తీసుకోరా, అది కూడా తేల్చి చెప్పాలి. పోయిన యాసంగిది, వచ్చే యాసంగికి మీ అధ్యక్షుడు చెప్పింది కరెక్టేనా కాదా సూటిగా చెప్పాలి, డొంక తిరుగుడు కాదు. మీకు మేమేం అడుగుతున్నామండి, ఇంగ్లీషులు అడుగుతలేము, హిందీలు అడుగుతలేము, మరాఠీలు అడుగుతలేము, స్వచ్ఛమైన తెలుగు భాషలో యాసంగి వరి వేయమని నువ్వు చెప్పినావు, నువ్వు తప్పు చెప్పినవా కరెక్టే చెప్పినవా, నీ స్టాండ్ మీద ఉన్నవా లేవా, సీదా సీదా చెప్పు, చెప్పు నువ్వు క్లియర్గా. ఒకవేళ నువ్వు అన్నదాని మీద ఉంటే యాసంగి ధాన్యం తెలంగాణలో ఎంత వండినా సేకరణ చేస్తామని కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకురా. నేను మొన్ననే స్పష్టంగా చెప్పిన, కేంద్రం కొంటా అంటే కేసీఆర్ వద్దంటుండా, కేంద్రం ఒకవేళ కొనడానికి సిద్ధంగా ఉంటే 75 లక్షల వరకు నేనే వేయిస్తానని చెప్పిన. అవి ఇవి మాట్లాడకుండా మళ్ళీ కిరికిరి పెడతా, ఒక అరాకిరి పెడతా, ఒక పనికిమాలిన రాజకీయం చేస్తా అనే పద్ధతిలో కొనుగోలు కేంద్రాలు అక్కడ పోయి అరాకిరి చేసే ప్రయత్నం చేసి తీవ్ర రైతుల యొక్క తీవ్ర నిరసన నువ్వు ఎదుర్కొంటున్నావు, అది నీ కర్మ, నీకు తిట్టబడే బాకీ ఉంది కాబట్టి పోతున్నావు. ఎందుకు పోయినావు నాకు అర్థం కాదు, అది కొనుగోలు కేంద్రమైనా వాటిని కొననేవాటి, అక్కడ నువ్వు చేసేది ఏంది నాకు అర్థం కాదు. రైతులు తెస్తారు, ఒకవేళ ఎక్కువ ఉందనుకో దాన్ని ఎవరు 2 రోజులు ఆలస్యం అవుతుంది, దానికి తప్పేందండి, నాకు అర్థం కాదు. అదో అదో కుంపలాంటుకున్నట్టు అదో డ్రామా కడతా అని పోయి నీ ముఖాన్ని నువ్వు మసిపూసుకొని తెలివి లేని మాటలు మాట్లాడి, మతి లేని మాటలు మాట్లాడి, అనవసరంగా రైతులను రెచ్చగొట్టి ఇలా నీ రంగు బయటపడంగానే మళ్ళీ కొనుగోలు కేంద్రాల కాడికి పోతా, అరాచకం సృష్టిస్తా అని ఒక మార్గమైనటువంటి పని జరుగుతూ ఉంది.